హలో వెల్కమ్ టు వర్సిస్టా త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ మానేమిది రాఘవేంద్ర గత సెషన్స్లలో ప్రీవియస్ సెషన్స్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి నాన్ ప్రొనౌన్స్ అండ్ వర్బ్స్ సంబంధించిన డీటెయిల్స్ నేర్చుకున్నాం అండ్ ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం సో అబ్జెక్టివ్స్ అనేది వాళ్ళ మనం నేర్చుకోబోయేటటువంటి టాపిక్స్ సో ఈ అబ్జెక్టివ్స్ అనేది ఏంటి అని అంటే ఇది ఒక పదం ఇది వ్యక్తి లేదా వస్తువు యొక్క వ్యక్తి లేదా వస్తువు యొక్క గుణగణాలను మనకు తెలియజేస్తుంది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో చెప్పాలంటే క్వాలిటీని క్వాంటిటీని కలర్ని సైజ్ని ఒపీనియన్ని ఆ తర్వాత ఆరిజిన్ని నెంబర్ని తెలిపేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం అని అంటాం వేటి యొక్క వస్తువు లేదా వ్యక్తి యొక్క గుణగణాలను తెలియజేస్తుంది వ్యక్తి మరియు వస్తువు యొక్క ఏం తెలుపుతుంది సార్ అంటే గుణగలని తెలుపుతుంది దీన్నే మనం ఏం చెప్తామంటే నామవాచకము నౌన్ ఈ యొక్క గుణాన్ని సంఖ్యను మరియు రంగును తెలియజేసే పదాలను ఏమంటాం సార్ అంటే ఆబ్జెక్టివ్స్ అని అంటాం తెలుగులో దీనిని విశేషణము అని అంటాము కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నేను చెప్తాను సో సింపుల్గా చెప్పాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఇంత సింపుల్గా అడుగుతారు సార్ అంటే లేదు వీటిని కొంచెం ట్రిక్కీగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అబ్జెక్టివ్స్లో చాలా వరకు మనము నాలుగు రకాలుగానే తెలుసుకుంటాం బట్ ఇవాళ మనం ఏడు రకాలుగా తెలుసుకుందాం సెవెన్ టైప్స్ ఆఫ్ అబ్జెక్టివ్స్ని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అండ్ దాంతోపాటుగా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడిగే క్వశ్చన్స్ని ఎలా మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది ఎలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనే టెక్నిక్స్ని ఈరోజు క్లాస్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం సో లెర్నింగ్ కంపానియన్స్ లెట్స్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ నా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి షీ ఈజ్ అ గుడ్ గర్ల్ అని ఉంది ఇక్కడ గుడ్ అని ఉంది గుడ్ అంటే మంచి అని అర్థం ఆ అమ్మాయి ఎలాంటి అమ్మాయి అమ్మాయి అని ఉంది అమ్మాయి ఎలాంటి అమ్మాయి నార్మల్గా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు సో అమ్మాయి చాలా మంచిదండి గుడ్ గర్ల్ గర్ల్ ఉంది ఇక్కడ గర్ల్ అంటే నౌన్ కానీ ఎలాంటి గర్ల్ గుడ్ అని చెప్తున్నాం తన గురించి చెప్తున్నామ్మ కాబట్టి ఇక్కడ గుడ్ అనే పదం ఏమవుతుందంటే అబ్జెక్టివ్ అవుతుంది నెక్స్ట్ షీ హాజ్ బ్యూటిఫుల్ ఐస్ తన కళ్ళు ఎలా ఉంటాయి తన కళ్ళు ఎలా ఉంటాయంటే నేరేడు పళ్ళు సార్ అంటారు సో నేరేడు పళ్ళు అని కాదు సో ఐస్ ఎలా ఉంటాయనంటే ఐస్ గురించి వర్ణిస్తున్నాం మనం అందంగా ఉంటాయి బ్యూటిఫుల్ అని నౌన్ని వర్ణించి చెప్తున్నాం కాబట్టి బ్యూటిఫుల్ అనే పదం ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది వీ హ్యావ్ అ రెడ్ కార్ కార్ అనేది ఉంది నా దగ్గర కానీ ఏ కలర్ కార్ ఉంది రెడ్ కలర్ కార్ ఉంది సో రెడ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది ఇవన్నీ కూడా నౌన్స్ ఈ నౌన్స్కు ముందొచ్చి వాటికి సంబంధించినటువంటి విశేషాలను తెలిపే వాటిని మనం ఏమంటామంటే అబ్జెక్టివ్స్ అని అంటాం సో మీకు కొన్ని క్లూ వర్డ్స్ నేను చెప్తాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి పదాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ అబ్జెక్టివ్స్ అనేవి చాలా వరకు కూడా ఏ వేటితో ఎండ్ అవుతాయి సార్ అంటే సఫిక్సెస్ ఏమొస్తాయి సార్ అంటే ఐవీఈ చివరిలో ఒక పదం చివరిలో ఐవిఈ ఏబిఎల్ఈ ఐబిఎల్ఈ ఎఫ్యుఎల్ ఓయూఎస్ ఈడీ ఐఎన్జి ఐఎస్హెచ్ ఈఎన్ లాంటి వాటితో ఎండ్ అవుతాయి వాటిని మనం అబ్జెక్టివ్స్ అని చెప్తాం సరే అన్నిటిని కూడా అంటామంటే అంటే కాదు ఏవైతే అబ్జెక్టివ్స్ అయ్యుండి చివరిలో ఈ పదాలు ఉన్నట్టయితే వాటిని మనం అబ్జెక్టివ్స్ అని చెప్తాం కొన్ని చూద్దాం ఐవీలో అగ్రెస్సివ్ అని ఉంది చివరిలో ఐవీఈతో ఎండ్ అవుతుంది క్రియేటివ్ క్రియేటివ్ అంటున్నాం సృజనాత్మకమైన అని అడోరబుల్ అడోరబుల్ అని ఉంది చివరిలో ఏబిఎల్ఈ క్యాపబుల్ క్యాపబుల్ నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ ఐబిఎల్ఈతో ఎండ్ అవుతున్నాయి అడ్మిసబుల్ అడ్మిసబుల్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఎఫ్ యూఎల్తో ఎండ్ అవుతున్నాయి కేర్ఫుల్ ఎఫ్యూఎల్తో ఎండ్ అవుతున్నాయి అంబీషియస్ నర్వస్ ఓయూఎస్తో ఎండ్ అవుతున్నాయి కన్ఫ్యూజ్డ్ ఈడీతో ఎండ్ అవుతున్నాయి అమేజ్డ్ ఇది కూడా ఈడీతో ఎండ్ అవుతున్నాయి నెక్స్ట్ బోరింగ్ ఇరిటేటింగ్ ఐఎన్జితో ఎండ్ అవుతున్నాయి మనం చూడారు బోరింగ్ మ్యాచ్ బోరింగ్ మూవీ మూవీ అంటే నౌన్ దాని ముందు బోరింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనం అబ్జెక్టివ్ అనేది అవుతుంది సో ఫీవరిష్ స్టైలిష్ ఐఎస్హెచ్తో ఎండ్ అవుతున్నాయి థ్రెట్ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ ఎన్న సో ఇలాంటి అవి చివరిలో ఎన్ ఎంతో ఎండ్ అవుతున్నాయి ఇలాంటి పదాలని మనం అబ్జెక్టివ్స్ అని అంటాము వీటి తర్వాత ఖచ్చితంగా నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉంటాయి అప్పుడు మాత్రమే వీటిని మనం ఏమని చెప్తాము అబ్జెక్టివ్స్ అని చెప్తాం సో అబ్జెక్టివ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని ఎలా మనం తెలుసుకుందాం అనేది చూద్దాం ముందుగా మొదటిది అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ క్వాలిటీ అంటే ఏంటి గుణం గుణాన్ని తెలిపేది సో ఆ గుణాన్ని తెలిపేదాన్ని దాన్ని ఏమంటామంటే మనం అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటాం ఇట్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్స్ నౌన్స్ యొక్క క్వాలిటీని తెలుపుతాయి మనకి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇవి వ్యక్తి లేదా వస్తువు యొక్క గుణాన్ని వర్ణించి చెబుతాయి గుర్తుంచుకోండి మిత్రులారా డిస్క్రైబ్ ద క్వాలిటీ గుణాన్ని వర్ణించి చెబుతాయి కాబట్టి వాటిని అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని అంటాం సో వీటినే డిస్క్రిప్టివ్ అబ్జెక్టివ్స్ లేదా క్వాలిఫైయింగ్ వర్బ్స్ అని కూడా అంటారు క్వాలిఫైంగ్ వర్బ్స్ అని కూడా అంటారు సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇంగ్లీష్లో మనం వాట్ కైండ్ అనే ఒక ప్రశ్న వేసుకుంటే ఎలాంటి రకం ఎలాంటిది అనే ఒక రకం ఎలాంటి ఇది అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే దానికి ఆన్సర్గా అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అనేవి మనకు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ షీఈస్ అ బ్యూటిఫుల్ లేడీ తను ఎలాంటి అమ్మాయి ఎలాంటి అమ్మాయి తనంటే బ్యూటిఫుల్ అంతమైన అమ్మాయి అని నెక్స్ట్ మహేష్ బాబు ఈజ్ అ హ్యాండ్సమ్ యాక్టర్ మహేష్ బాబు చాలా మంచి యాక్టర్ కదా అంటే అవునండి ఎలాంటి యాక్టర్ ఈజ్ అ హ్యాండ్సమ్ యాక్టర్ ఫిఫ్టీ ప్లస్ అయినా కూడా ఆయన కొత్త ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ అన్నట్టుగానే ఉంటారు సో అలాంటి వ్యక్తిని ఇక్కడ ఏం చెప్తున్నామంటే హ్యాండ్సమ్ అనే పదంతో పోలుస్తున్నాం సో చాలామంది అందరూ కాదు కొంతమంది మిత్రులు ఏం చేస్తూ ఉంటారంటే బ్యూటిఫుల్ అని లేడీస్కి ఉపయోగించాలి హ్యాండ్సమ్ అని మగవారికి ఉపయోగించాలి బ్యూటిఫుల్ యాక్టర్ అని అంటూ ఉంటారు యాక్ట్రెస్ అనాలి హ్యాండ్సమ్ యాక్టర్ యాక్ట్రెస్ అంటూ ఉంటారు హ్యాండ్సమ్ యాక్ట్రెస్ అనకూడదు హ్యాండ్సమ్ యాక్టర్ అనాలి మగవారికి అయితే హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ అంటే ఆడవారికి మనం యూజ్ చేస్తాం సచిన్ ఈజ్ గ్రేట్ క్రికెటర్ గ్రేట్ క్రికెటర్ సో క్రికెటర్ ఓకే ఆయన ఒక ఆటగాడు క్రికెట్ ఆటగాడు కానీ ఎలాంటి ఆటగాడు గ్రేట్ క్రికెటర్ అని అంటాం సో చాలా వరకు మన ఇండియన్ ఇండియాలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక తరం వారికి అండ్ అలాగే ఇప్పటికీ కూడా క్రికెట్ అనేది ఒక మతం అయితే సచిన్ని దేవుడిగా కొలుస్తారు సో సచిన్ ఈజ్ గ్రేట్ క్రికెటర్ అని చెప్తున్నాం సో క్రికెటర్ ఈజ్ అ నౌన్ దానికి ముందు గ్రేట్ వచ్చింది కాబట్టి వీటిని మనం అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ కింద అబ్జెక్టివ్స్ అని చెప్తాం రాఘవ ఈజ్ ఎ గుడ్ సింగర్ రాఘవ ఈజ్ అ సింగర్ ఓకే రాఘవ పాటలు పాడతాడు ఆయన ఒక సింగర్ మంచి గాయకుడు కానీ ఎలాంటి గాయకుడు మంచి గాయకుడు గుడ్ అనేది వచ్చింది కాబట్టి వీటిని మనం అబ్జెక్టివ్స్ అని చెప్తాం సార్ ఎగ్జామ్లో అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీని గుర్తించండి అంటడా ప్రశ్నలు ఎప్పటికీ కూడా అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అబ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ ఇలా ఎప్పుడు కూడా మిమ్మల్ని అడగరు ఒకవేళ మీరు గనక డెప్త్గా ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి లేదా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి లేదా ఇంగ్లీష్ వృత్తిని చేసేటటువంటి ఎగ్జామ్స్ ఏవైనా రాస్తే అక్కడ బహుశా ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చేమో కానీ ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలలో ఇది ఏ రకమైనటువంటి క్వాలి అబ్జెక్టివ్ అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీయా అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీయా అని ఎవ్వరూ అడగరు జస్ట్ అబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతారు అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు ద ప్లఫీ క్లౌడ్స్ క్లౌడ్స్ మేఘాలు ఉన్నాయి కానీ అవి ఎలా ఉన్నాయంటే ప్లఫీగా ఉన్నాయంట లుక్ లైక్ కాటన్ క్యాండీ ఇన్ ద స్కై ద ఫ్లఫీ క్లౌడ్స్ ఫ్లఫీ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా కనిపిస్తున్నాయి అంటే కాటన్ క్యాండీ లాగా కాటన్ క్యాండీ అని ఉంటుంది కదా సో ఆ కాటన్ క్యాండీ లాగా ఆకాశంలో కనిపిస్తున్నాయని ఒక పత్తి ముద్దలాగా కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఇలా గుణాన్ని తెలిపేటటువంటి ఏవైతే ఉంటాయో గుణాన్ని వర్ణించి చెప్పేటటువంటి అబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని చెప్తాం అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని చెప్తాం నెక్స్ట్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ క్వాంటిటీ అంటే మనకు తెలుసు పరిమాణం ఎంత పరిమాణంలో ఉంది అని సో ఇట్ డిస్క్రైబ్స్ ద క్వాంటిటీ హౌ మచ్ అనే ప్రశ్న మనం వేసుకుంటే ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది ఎంత హౌ మచ్ అంటే సమ్ లేదా ఆల్ లేదా సమ్ పోర్షన్ ఇలా చెప్తూ ఉంటాం దీంట్లో ఇక్కడ మనం చెప్పేటటువంటి మన క్లాసులు ఎంతవరకు అంటే కొన్ని అయ్యాయి సార్ ఫ్యూ లెసన్స్ కంప్లీటెడ్ ఫ్యూ అని అంటున్నాం సమ్ లెసన్స్ కంప్లీటెడ్ సో ఇంకా ఇంకా బాగా చెప్పాలంటే థర్టీ పర్సెంట్ పోర్షన్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇట్లా మనం చెప్తూ ఉంటాం కదా అలాంటి వాటిలో హౌ మచ్ అనే పదానికి ఆన్సరే అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్తాం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అయితే వీటిని ఏం చెప్తామంటే క్వాంటిటేటివ్ వర్డ్స్ అని చెప్తాము క్వాంటిటేటివ్ వర్డ్స్ అని చెప్తాము ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి మిత్రులరా అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీని క్వాంటిటేటివ్ వర్డ్స్ అని కూడా అంటారు ఇవి వ్యక్తుల లేదా వస్తువుల పరిమాణాలను తెలుపుతాయి ఎంత పరిమాణం అంటే ప్రశ్నకి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అనేది వస్తుంది సో మ్యాక్సిమం ఉండే పదాలు ఏంటి అని అంటే సమ్ కొంత ఫ్యూ కొన్ని లిటిల్ కొంత మోస్ట్ ఆల్ నో ఎన్ ఆఫ్ ఎనీ హోల్ సఫిషియంట్ నన్ సఫిషియంట్ అంటే సరిపడినంత లేదా తగినంత అని నన్ అంటే ఏది కాదు అని సో ఇలా పరిమాణాన్ని తెలిపేటటువంటి ఈ పదాలు ఎక్కడ కనిపించినా దాని తర్వాత నౌన్ కనిపిస్తే అది ఖచ్చితంగా క్వాంటిటీ అలాగే అబ్జెక్టివ్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం లిటిల్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ లిటిల్ తర్వాత నాలెడ్జ్ అని ఉంది నాలెడ్జ్ జ్ఞానము ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అని తెలుసుకున్నాం ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అని తెలుసుకున్నాం దానికి ముందు లిటిల్ అనే పదం వచ్చింది లిటిల్ అంటే చిన్న లేదా కొంత అని సో ఈ లిటిల్ అనే పదం ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మనం అబ్జెక్టువ్ అని చెప్తాం ఫ్యూ యాక్ట్రెసెస్ ఆర్ డౌన్ టు ఎర్త్ కొంతమంది నటీమణులు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అనుష్క శెట్టి సో తను ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ కూడా చాలా హంబుల్గా ఉంటుంది బెయిట్లో రియల్ లైఫ్లో చాలా హంబుల్గా గ్రౌండెడ్గా ఉంటారు సో అలాంటి వాళ్ళలో మనం ఏం చెప్తామంటే కొంతమంది నటీమనులు ఆర్ డౌన్ టు ఎర్త్ ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా ఒదిగి ఉంటారని ఎలా చెప్తున్నాం ఇక్కడ ఎంతమంది అంటే కొంతమంది ఫ్యూ అని చెప్తున్నాం యాక్ట్రెస్సెస్ అంటే నటీమణులు సో వాటికి ముందు ఫ్యూ ఉంది కాబట్టి వీటిని అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్తాం నెక్స్ట్ నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ టర్న్ హౌ బర్త్ డే నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నాం సో నన్ అని వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా మనకి ఇక్కడ హోంవర్క్ పూర్తి చేయలేదు ఈరోజు అని చెప్పి చెప్తున్నాం సో నన్ అనేది ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే దీనికి ఇక్కడ వచ్చినటువంటి పదాలలో నన్ అనేది మనకి ఏమవుతుంది సార్ అంటే అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అవుతుంది నెక్స్ట్ రాఘవ హ్యాస్ ఎ లార్జ్ హౌస్ హౌజ్ తర్వాత లార్జ్ పెద్దది అనే పదం వచ్చింది ఇక్కడ క్వాంటిటీ తెలుపుతున్నాం రాఘవకు ఎల్లుంది ఎల్లుంది ఇల్లు ఎంత ఎంత సైజులో ఉంది ఇల్లు లార్జ్ హౌస్ పెద్ద హౌజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ద కంపెనీ హ్యాస్ మెనీ ఎంప్లాయీస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే మెనీ ఎంప్లాయీస్ ఉన్నారు ఉద్యోగులు చాలామంది ఉన్నారు ఆ కంపెనీకి కాబట్టి మెనీ అనే పదాన్ని ఉపయోగించడం ఇలాంటి వాటిని మనం ఏం చెప్తాం సార్ అంటే అబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్తాం ఇవి పరిమాణాన్ని తెలుపుతాయి అన్నమాట నెక్స్ట్ అబ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ సో ఇట్ గివ్స్ ద నంబర్ ఆఫ్ ద నౌన్స్ నౌన్స్ యొక్క నంబర్ని తెలుపుతాయి సార్ చాలా వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే చిన్న చిన్న కన్ఫ్యూజింగ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే నంబర్ ఉంటుంది లేదా పొజిషన్ ఉంటుంది నౌన్కి ముందు పొజిషన్ కానీ నెంబర్ కానీ ఉంటాయి అందులో ఏది మనకు నౌన్ అవుతుంది ఏది అబ్జెక్టివ్ అవుతుంది అనేది కొంచెం ట్రిక్గా ఉంటాయి అందులో ఒక చిన్న ట్రిక్ మీకు నేను చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలని చూద్దాం సో ఈ అబ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ ఏం చేస్తాయి సార్ అంటే ఇవి వస్తువుల లేదా వక్తుల యొక్క సంఖ్యను తెలుపుతాయి వ్యక్తుల యొక్క సంఖ్యను తెలుపుతాయి నంబర్ని తెలుపుతాయి మనము హౌ మెనీ అనే ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్గా ఈ అబ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ వస్తుంది హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ సో వీ ఆర్ ఫోర్ మెంబర్స్ నలుగురు నలుగురు వ్యక్తులం మెంబర్స్ అంటే అది ప్లూరల్ నౌన్ అవుతుంది దానికి ముందు ఫోర్ అనే పదం వచ్చింది సో ఫోర్ అనేది ఏమవుతుందంటే అబ్జెక్టివ్ అవుతుంది వీటిని మనం న్యూమరల్ వర్డ్స్ అని కూడా అని అంటాం న్యూమరల్ వర్డ్స్ అని కూడా అంటాం ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ గోల్డ్ మెడల్ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ గోల్డ్ మెడల్ అండ్ అలాగే వీ హ్యావ్ ఫోర్ చైర్స్ ఇన్ దిస్ రూమ్ వీ హ్యావ్ ఫోర్ చైర్స్ ఇన్ దిస్ రూమ్ ఈ రూమ్లో ఈ గదిలో నాలుగు చైర్స్ ఉన్నాయి అని అయితే ఇక్కడ ఒకసారి బాగా గమనించండి ఇక్కడనేమో ఫస్ట్ అన్నం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటాం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం స్థానాన్ని పొజిషన్ని తెలుపుతున్నాం ఏ పొజిషన్లో వచ్చాము స్థానాన్ని తెలుపుతున్నాం అలాగే ఇక్కడ వీ హ్యావ్ ఫోర్ అంటున్నాం ఫోర్ అంటే నంబర్ ఇది ఒక సంఖ్యను తెలుపుతుంది అక్కడేమో స్థానాన్ని తెలుపుతుంది ఇదేమో సంఖ్యను తెలుపుతుంది వీటిని ఏమంటాం సార్ అంటే ఏవైతే నంబర్స్ ఏవైతే నంబర్స్ మనకు సంఖ్యను తెలుపుతాయో సంఖ్యను తెలుపుతాయో వాటిని కార్డినల్ నెంబర్స్ అంటాము ఏవైతే పదాలు మనకు స్థానాన్ని తెలుపుతాయో వాటిని మనం ఆర్డినల్ నెంబర్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇది సంఖ్యను తెలుపుతుంది కార్డినల్ అబ్జెక్టివ్ నంబర్ అని చెప్తాం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం ఫస్ట్ అని చెప్తాం ఆర్డినల్ నెక్స్ట్ టూ సెకండ్ ర్యాంక్ లేదా థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ అలా చెప్తూ ఉంటాము టెన్ అంటే దాన్ని టెన్త్ అంటాము సిక్స్టీన్ పదహారో ర్యా పదహారో వ్యక్తిని నేనంటే అక్కడ సిక్స్టీన్త్ ర్యాంక్ అవుతుంది నెక్స్ట్ హండ్రెడ్ నెక్స్ట్ హండ్రెడ్తో అవుతుంది ఇలా ఏవైతే పదాలు ఉంటాయో ఏవైతే సంఖ్యలను తెలుపుతాయో వాటిని ఆర్డినల్ అని ఏవైతే స్థానాలు తెలుపుతాయో వాటిని మనం ఆర్డినల్ నెంబర్స్ అని చెప్తాం అండ్ అలాగే ఆర్ ట్వంటీ కిడ్స్ ఇన్ ద గ్రౌండ్ ఎంతమంది పిల్లలు గ్రౌండ్లో ఉన్నారు చూడండి ఇప్పటికీ మనం క్లాస్ బెల్ అయినప్పటికీ బయట ఆడుకుంటున్నారు ఎంతమంది ఉన్నారు అంటే దేర్ ఆర్ ట్వంటీ సార్ ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ట్వంటీ అనేది ఏమవుతుంది సార్ మనకు అబ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అవుతుంది కిడ్స్ అంటే పిల్లలు దానికి ముందు ఇది ఒక నౌన్ దీనికి ముందు ట్వంటీ వచ్చింది కాబట్టి వీటిని మనం అబ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ అని చెప్తాము సో చాలా వరకు నెక్స్ట్ ఇక్కడ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ గోల్డ్ మెడల్ అని ఉంది ఇక్కడ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ నేనే చాలామంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ కొన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు స్టేట్ సెంట్రల్ అది ఇది అని ఏ తేడా లేకుండా అన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు చాలా వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఇరవై లక్షల మందికి పైగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు సో అందులో నేను కూడా ఒక పదేళ్ల కిందట నేను కూడా అలాగే నా ప్రస్థానాన్ని స్టార్ట్ చేస్తాను గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే కాకపోతే నాకు కూడా బాగా ఇబ్బంది కలిగించిన విషయం ఏంటి అంటే ఇంగ్లీష్ రాకపోవడం చదువుకున్నంత ఒక చిన్న పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తులు కానీ అటువంటి పరిసరాలు కానీ లేని ఒక ప్రాంతం నుంచి నేను వచ్చాను నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి సాఫ్ట్వేర్ కంపెనీస్లలో ఒక పది కంపెనీస్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి పది ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయిన తర్వాత ఊరు వెళ్ళిపోయి పొలం పనులు చేసుకుందాం అనుకున్నా బట్ ఎక్కడైతే నేను ఓడిపోయానో అక్కడే నేను తలెత్తుకొని నిలబడాలని నేను ఒక పక్క జాబ్ చేస్తూనే ఎంఏ ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తూ పాలమూరు యూనివర్సిటీ మహబూబ్నగర్లో ఆ తర్వాత ఏం చేశాను సార్ నేను అంటే ఏదైతే ఇంగ్లీష్ నన్ను బాగా ఇబ్బంది పెట్టిందో అదే ఇంగ్లీష్ మీద రూరల్ ఏరియా స్టూడెంట్స్ మీద రీసెర్చ్ చేశాను నేను రీసెర్చ్ చేసి నా థీసిస్ని సబ్మిట్ చేశాను అందుకుగాను ఐ గాట్ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ అండ్ గోల్డ్ మెడల్ వచ్చింది అంటే ఏదైతే నన్ను బాగా బాధించి నన్ను ఓటమి పాలు చేసిందో దాన్నే నేను మెట్టుగా మార్చుకున్నాను అండ్ ఇప్పటి వరకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ ఆల్ ఇది అన్నెసెసరీ కాన్సెప్ట్ బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను ఒకప్పుడు నేను పది ఇంటర్వ్యూస్లలో ఫెయిల్ అయిపోయినా మంచి జాబ్స్ మిస్ అయిపోయినా చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అయ్యాను ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఇప్పుడు నేను సుమారు కనీసం ఇప్పటిదాకా ఇరవై ఐదు వేల మందికి ఈ ఎనిమిదేళ్లలో సుమారు ఒక పది ఏళ్ళలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మందికి పైగా పర్సనల్గా ఇంగ్లీష్ ట్రైనింగ్స్ ఇచ్చాను అండ్ దాంతోపాటుగా పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఇచ్చాను అండ్ ఇందులో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్లలో సుమారు ఒక మూడు వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇంత చిన్న స్పాన్ టైం ఇంత చిన్న టైంలో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ సంబడీ గాడ్ జాబ్ అండ్ సెటిల్ దియర్ ఇన్ ఇన్ దియర్ లైఫ్ బికాస్ ఆఫ్ మై లెసన్స్ అంటే అదొక పెద్ద హ్యాపీనెస్ ఒక టీచర్కి అంతకు మించిన పెద్ద హ్యాపీనెస్ ఏమి ఉండదు సో వితౌట్ ఎనీ డిలే లర్నింగ్ కంపానియన్స్ అండ్ ఇది పక్కన పెట్టేద్దాం మనం టాపిక్లోకి వచ్చేద్దాం అబ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అంటే వ్యక్తుల లేదా వస్తువుల యొక్క సంఖ్యను తెలుపుతాయి ఏవైతే సంఖ్యలు ఏవైతే సంఖ్యను తెలిపేటటువంటి నంబర్ అబ్జెక్టివ్స్ ఉంటాయో వాటిని క్వార్డిన నెంబర్స్ అంటాం ఏవైతే స్థానాన్ని తెలిపేటటువంటి అబ్జెక్టివ్స్ ఉంటే వాటిని ఆర్డినల్ నెంబర్స్ అంటాం సార్ ఆర్డినల్ ఆర్డినల్ అని ఎగ్జామ్లో ఏమైనా అడుగుతారా సార్ అడగరు కేవలం ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు మీకు తెలియాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను ఇక నాలుగో రకం ఏంటి సార్ అంటే డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్స్ అంటాం పాయింట్ అవుట్ ది నౌన్స్ ఇవేం చేస్తాయంటే నౌన్స్ని అవుట్ చేస్తాయి డిస్క్రిప్టివ్ లేదా డెమాన్స్ట్రేటివ్ సారీ డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్స్ అంటే ఏంటి డెమాన్స్ట్రేట్ ప్రదర్శించడం దిస్ దట్ దిస్ దోస్ ఆల్రెడీ మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్లో చెప్పుకున్నాం ఆ రోజు లెసన్లో కూడా మీకు నేను చెప్పాను మళ్ళీ మనం అబ్జెక్టివ్స్ నేర్చుకుంటేప్పుడు ఇవి మనకు వస్తాయి అని సో ఇక్కడ ఇవి వ్యక్తి లేదా వస్తువులను నిర్దేశించి చెప్తాయి అంటే డెమాన్స్ట్రేట్ చేసి చెప్తాయి దిస్ అంటే ఇది దీస్ అంటే ఇవి దాట్ అంటే అది దోస్ అంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై కార్ దిస్ ఈజ్ మై కార్ అని ఉంది సార్ ఇక్కడ దిస్ అని ఉంది దాని పక్కన వర్బ్ ఉంది కదా సార్ అప్పుడు ఇది మరి అబ్జెక్టివ్ అవుతుందా కాదు ఎందుకు కాదు సార్ ఎందుకు కాదు చెప్పండి అని అంటే ఇక్కడ దిస్ అనే దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది ఇక్కడ దిస్ కార్ ఈజ్ మైన్ అన్నం దిస్ తర్వాత నౌన్ వచ్చింది అప్పుడు ఇది ఏమవుతుంది సార్ అంటే అబ్జెక్టివ్ అవుతుంది దిస్ అనేది ఇక్కడ వర్బ్ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందంటే ప్రనౌన్ అవుతుంది ఇది ఆల్రెడీ మనం లెసన్ నేర్చుకున్నాం దిస్ దాట్ దీస్ అండ్ దోసుల తర్వాత నౌన్స్ ఉంటే నౌన్స్ ఉంటే అవి అబ్జెక్టివ్స్ అవుతాయి దిస్ దాట్ వాట్ అండ్ విచ్ల తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఉంటే అవి ప్రొనౌన్స్ అవుతాయి ఇది మనం ప్రొనౌన్స్లో తెలుసుకున్నాం డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్లో వాట్ అండ్ విచ్ల తర్వాత నౌన్ ఉంటే అప్పుడు అవి అబ్జెక్టివ్స్గా మారుతాయి ఈ వాట్ విచ్ అనేవి మళ్ళీ ఇంట్రాగేటివ్ అబ్జెక్టివ్స్లో ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లో నేర్చుకోబోతున్నాం సో డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్స్ అనేవి ఏంటి సార్ అంటే ఇవి వస్తువుల లేదా వ్యక్తుల యొక్క వాక్ నిర్దేశించి చెబుతాయి ఎక్కడ ఎంత అనేది సో దిస్ ఈజ్ మై కార్ ఇది నా కార్ అన్నప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్లో దిస్ తర్వాత ఏదైతే ఈ దిస్ అనే పదం తర్వాత హెల్పింగ్ బాబు ఉంది కాబట్టి దీన్ని ప్రణౌన్ అంటాము ఇక్కడ కూడా దీస్ ఆర్ అని ఉంది ఇక్కడ కూడా ఆర్ అనేది బీ ఫామ్ ఉంది ప్రజెంట్ బీ ఫామ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం సార్ అంటే ప్రణౌన్ అంటాం అదే దీస్ బుక్స్ అన్నాం ఈ బుక్స్ అంటున్నాం అప్పుడు ఈ దీస్ ఏమవుతుంది సార్ అంటే అబ్జెక్టివ్ అవుతుంది సింపుల్ సార్ నిద్రలో లేపినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే దిస్ దాట్ దీస్ ల తర్వాత నౌన్స్ ఉంటే మాత్రమే అవి అబ్జెక్టివ్స్ అవుతాయి ఇన్ కేస్ వాటి తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటే అవి ప్రనౌన్స్గా మారిపోతాయి సింపుల్ తేడా అంతే అపరిచితుడు రెమో ఎట్లా మారిపోతారో ఇవి కూడా అట్లా మారిపోతాయి వాటి పక్కన ఉండే స్థానాన్ని బట్టి సో ఇలా ఇవి డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్స్ అని అంటాం నెక్స్ట్ ఇంట్రాగేటివ్ అబ్జెక్టివ్స్ ఇట్ ఇండికేట్స్ ఎ క్వశ్చన్ వైల్ డిస్క్రైబింగ్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ ఒక ప్రనౌన్ని లేదా నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ ఇండికేట్ అన్నమాట అవి వాట్ ఏమిటి విచ్ ఏది హూస్ ఎవరిది వీటిని మనం ఇంట్రాగేటివ్ అబ్జెక్టివ్స్ అని అంటాం వీటిని మనం ఇంట్రాగేటివ్ అబ్జెక్టివ్స్ అని అంటాం హూస్ పెన్ ఈజ్ దిస్ ఈ పెన్ ఎవరిది హూస్ పెన్ ఈజ్ దిస్ ఇందాకే చెప్పుకున్నాం మనం జస్ట్ ఒక స్లైడ్లో నేను చెప్తాను వాట్ విచ్ తర్వాత నౌన్ ఉంటే అది అబ్జెక్టివ్స్ అవుతాయని ఇక్కడ చూడండి వాట్ తర్వాత నౌన్ హూస్ పెన్ సారీ హూస్ తర్వాత పెన్ ఇది పెన్ ఇది ఒక నౌన్ ఇక్కడ హూజ్ అని వచ్చింది దీన్ని ఏమంటాం సార్ అంటే ఇంట్రాగేటివ్ అబ్జెక్టివ్ అని అంటాం నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇస్ దిస్ రకం కైండ్ ఇది మనకు నౌన్ అవుతుంది వాట్ కైండ్ అంటున్నాం అప్పుడు ఇది ఏమవుతుంది సార్ వాట్ అనేది వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇస్ దిస్ ఇది ఎలాంటి స్టోరీ ఎలాంటి రకమైనటువంటి స్టోరీ అని అడుగుతున్నాం సో దీన్ని ఏం చెప్తాం సార్ అంటే ఇక్కడ వచ్చేటటువంటి ఈ వాట్ని ఏమంటాం మనం అంటే ఇంట్రాగేటివ్ అబ్జెక్టివ్స్ అని అంటాం క్వశ్చన్స్ మిమ్మల్ని బాగా తికమకబడతాయి మిత్రులరా ఎప్పుడు మీరు క్వశ్చన్స్ని చూసి తికమక్కబడకండి క్వశ్చన్స్కి తిమక తిక్మక్క పెట్టండి ఈ రూల్స్ తెలుసుకుంటే చాలు నెక్స్ట్ విచ్ బుక్ ఈజ్ ద బెస్ట్ అమాంగ్ దీస్ నా దగ్గర ఒక నాలుగైదు బుక్స్ ఉన్నాయి ఈ నాలుగింట్లో చూస్తున్నాను నేను అక్కడ లైబ్రేరియన్ గారు ఉన్నారు సార్ విచ్ బుక్ ఈజ్ ద బెస్ట్ అమాంగ్ దీస్ బుక్స్ ఈ బుక్స్లలో ఏ బుక్ మంచి బుక్ సార్ ఏ బుక్ బాగుంటుంది అని అడుగుతున్నాను సో ఈ బుక్ అనేది నౌన్ దీనికి ముందు విచ్ వచ్చింది కాబట్టి అప్పుడు ఇది ఏమవుతుంది ఇంట్రాగేటివ్ అబ్జెక్టివ్స్ అని ఉంటాయి సో హెచ్ పదాలు విచ్ వాట్ హూజ్ తర్వాత నౌన్స్ ఉంటే వాటిని మనం ఇంట్రాగేటివ్ అబ్జెక్టివ్స్ అని అంటాం నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ అబ్జెక్టివ్స్ ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు అనే కాన్సెప్ట్తో దీన్ని మనం వాడతాం డిస్ట్రిబ్యూటివ్ అంటే ఏంటి డిస్ట్రిబ్యూట్ అంటే పంచి పెట్టడం అని సో ఎలా వస్తుందో చూద్దాం ఈచ్ ప్లేయర్ హ్యాస్ టు ప్లే వెల్ సో ఇండియా వరల్డ్ కప్ కొట్టాలి అని అంటే కేవలం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడితేనే మనకు వెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రాలేదు ప్రతి ఒక్క ప్లేయర్ ఎఫర్ట్ పెట్టి ఆడినందుకు మాత్రమే మనకు ప్లే వరల్డ్ కప్ అనేది సాధ్యమైంది ఈచ్ ప్లేయర్ ప్రతి ప్లేయర్ ఇలా ఈచ్ ఎవ్రీ బౌత్ ఎనీ ఈదర్ నీదర్ వీటిని మనం ఏమంటాం సార్ అంటే డిస్ట్రిబ్యూటివ్ అబ్జెక్టివ్స్ అని అంటాం డిస్ట్రిబ్యూటివ్ అబ్జెక్టివ్స్ అని అంటాం ఈచ్ ప్లేయర్ హ్యాస్ టు ప్లే వెల్ సార్ ఈచ్ తర్వాత ఈచ్ అంటే ప్రతి ప్లేయర్ అని వచ్చినట్టు మీనింగ్ వస్తుంది కదా ప్లేయర్ అంటే ఎవరు నౌన్ దీనికి ముందు ఈచ్ అని వచ్చింది దీని ఏమంటాం సార్ అండర్లైన్ చేస్తే ఎగ్జామ్లో ఈచ్ అనేది కాబట్టి ఇది డిస్ట్రిబ్యూటివ్ అబ్జెక్టివ్ అక్కడ క్వశ్చన్స్ ఏం మీకు డిస్ట్రిబ్యూటివ్ అబ్జెక్టివ్ ఇంటర్గేటివ్ అని అబ్జెక్టివ్ అని ఇప్పుడు ఈచ్ అనే పదం ఇచ్చి దాని పక్కన నౌన్ ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాలి అది అబ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు నెక్స్ట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ పాస్ ఇన్ దిక్స్ ఎగ్జామ్ ప్రతి విద్యార్థి కూడా ఈ పరీక్షలో పాస్ అవ్వాలి అని నెక్స్ట్ బోత్ ఆప్షన్స్ ఆప్షన్స్ అనేది నౌన్ ఆప్షన్స్ ఐచ్ఛికాలు రెండు ప్లూరల్ ఫామ్ ఒకటి కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్స్ ప్లూరల్ నౌన్ ఇది సో బోత్ ఆప్షన్స్ ఆర్ కన్ఫ్యూజింగ్ ఎగ్జామ్లో మిమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి సో దిస్ దట్ దిస్ దోస్ తర్వాత హెల్పింగ్ బాబు రావచ్చు కొన్ని కొన్నిసార్లు నౌన్ రావచ్చు అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇందాక మనం చెప్పుకున్న రూల్ కూడా పెట్టుకుంటే చాలు బోత్ ఆప్షన్స్ ఆర్ కన్ఫ్యూజింగ్ రెండు ఆప్షన్స్ కూడా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి యూ కెన్ జాయిన్ ఎనీ కోర్స్ కోర్స్ అనేది వచ్చింది ఇక్కడ ఇది నౌన్ ఇది అబ్జెక్టివ్గా మారిపోతుంది యూ కెన్ జాయిన్ ఎనీ కోర్స్ ఇన్ దిస్ కాలేజ్ ఇది చాలా మంచి కాలేజ్ అండి ఈ కాలేజ్లో ఏ కోర్స్లో జాయిన్ అయినా పర్లేదు మీరు అన్నట్టుగా యూ కెన్ జాయిన్ ఎనీ కోర్స్ ఇన్ దిస్ కాలేజ్ అని చెప్తాం నెక్స్ట్ ఈ ద డైరెక్షన్ డైరెక్షన్ దిశ దానికి ముందు వచ్చింది ఈ ద డైరెక్షన్ కెన్ హెల్ప్ అస్ టు రీచ్ ద డెస్టినేషన్ మనం ఒక కూడిలలో నిల్చున్నాం జంక్షన్లో నిలబడ్డం నిలబడ్డ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు ఒక చౌర వస్తాలో నిలబడ్డం మన ఊరు వస్తుంది ఇటెలినా మన ఊరు వస్తుంది ఎందుకంటే అన్నీ కలిపి మన ఊర్లోకి ఎంటర్ అవుతున్నాయి కాబట్టి అలా ఈ ద ఈ ద డైరెక్షన్ కెన్ హెల్ప్ అస్ టు రీచ్ ద డెస్టినేషన్ అని సో ఇలాంటి వాటి పక్కన ఈదర్ పక్కన మనకు నౌన్ ఉన్నట్లయితే అప్పుడు అది అబ్జెక్టివ్ అవుతుంది నీ ద ప్రాబ్లం ఈజ్ ఈజీ టు సాల్వ్ ఏ సమస్య కూడా సాధించడానికి అంత సులువైంది కాదు అని లేదా సమాధానాలు ఇవ్వడానికి అంత సులువైంది కాదు అని ప్రశ్నలకు సంబంధించి ద ప్రాబ్లం ఈజ్ ఈజీ టు సాల్వ్ ఇక్కడ ఏముంది సార్ అంటే నౌన్ ప్రాబ్లం ప్రశ్న లేదా సమస్య దానికి ముందేమొచ్చింది సార్ నీదర్ అనే ఒక అబ్జెక్టివ్ వచ్చింది సో ఇలా నౌన్కు ముందు వచ్చి నౌన్ గురించి తెలిపే పదాన్ని ఏమంటున్నాం మనం డిస్ట్రిబ్యూటివ్ అబ్జెక్టివ్స్ అంటున్నాం అది కూడా ప్రతి వ్యక్తి లేదా ప్రతి వస్తువు అనే మీనింగ్లో మనకు వస్తూ ఉంటాయి ఈచ్ ఎవ్రీ బౌత్ ఎనీ ఈదర్ నైదర్ నైదో వీటిని మనం డిస్ట్రిబ్యూటివ్ అబ్జెక్టివ్స్ అని అంటాం ఇక చివరిది ఏడో రకం ఏంటి సార్ అంటే పొసెసివ్ అబ్జెక్టివ్స్ అని చెప్తాం మనం పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నాం పొసెసివ్నెస్ నాకే సొంతం ఓనర్షిప్ నాకు తప్ప ఇంకెవరికి చెందకూడదు అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం పొసెసివ్నెస్ అని అంటాం దీన్ని మన వాళ్ళు పాపం తెలుగులో ఏమంటారు అంటే అని అంటూ ఉంటారు బట్ అది కాదు అది పొసెసివ్నెస్ అని చెప్తాం పొసెసివ్ అబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ పొసెసివ్ ప్రొనౌన్స్లో వచ్చిన తర్వాత వీటిని తర్వాత మనకు నౌన్స్ ఉంటాయి పొసెసివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉంటాయో వాటి తర్వాత నౌన్స్ అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ప్రనౌన్స్ అన్ని మనకు తెలుసు ఐ యు దే హి షీ ఇట్ వీటిని మనం సబ్జెక్టివ్ ప్రనౌన్స్ అంటాం పొసెసివ్ అబ్జెక్టివ్ అంటే ఎలా వస్తుందో చూద్దాం మనం ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్టివ్ ప్రనౌన్ ఐ అని ఉంది నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఐ హ్యావ్ ఎ కార్ నా దగ్గర ఒక కార్ ఉంది ఐ హ్యావ్ అ కార్ నేను ఒక కార్ని కలిగి ఉన్నాను ఇది పొసెసివ్ అబ్జెక్టివ్ ఎలా అవుతుందో చూద్దాం ఐకి ఏమొస్తుందండి మై అని వస్తుంది మై కార్ ఈజ్ రెడ్ నా కారు ఎర్ర కారు మై కార్ ఈజ్ రెడ్ కలర్ ఏంటి దాన్ని రెడ్ కార్ అని సో ఇలా మనం చెప్తూ ఉంటాం మై తర్వాత ఇక్కడ మనం చూడండి మై కార్ ఇస్ రెడ్ అది పొసెసివ్ అబ్జెక్టివ్ అవుతుంది మై అనేది ఇక్కడ ఇక్కడ చూడండి నౌన్ తర్వాత నౌనికి వచ్చింది మై అనేది ఉంది నౌన్కు ముందు వచ్చి మై అని ఉంది సార్ ఇది ప్రణవ్నేమో అని అనుకోకండి ఇక్కడ ఏముంది సార్ అంటే పొసెసివ్ అబ్జెక్టివ్ అవుతుంది ముందు వచ్చి దాని గురించి చెప్తుంది కాబట్టి యు యూ హ్యావ్ అ కార్ నీ దగ్గర లేదా మీ దగ్గర ఒక కార్ ఉంది ఇక్కడ ఏమంటున్నాం యువ కార్ న్యూ నీ కారు కొత్తది కార్కి ముందు యువర్ అని ఉంది సార్ బాగా గమనించండి మిత్రులారా కారు ముందు ఏముంది సార్ మనకంటే యువర్ ఉంది యువర్ నీ యొక్క కారు అని చెప్తున్నాం లేదా మీ యొక్క కారు అని చెప్తున్నాం ఎవరి కారు ఇది అని అడిగినప్పుడు మీ కారు లేదా మీ యొక్క కారు లేదా నీ యొక్క కారు అని చెప్తున్నాం కారు ముందు అంటే నౌనికి ముందు వచ్చినటువంటి పొసెసివ్ అబ్జెక్టివ్ కాబట్టి దాని పొసెసివ్ అబ్జెక్టివ్ అంట నెక్స్ట్ హీ హాస్ అ పిల్లో ఆయన దగ్గర ఒక పిల్లో ఉంది మెత్త ఉంది హిస్ పిల్లో ఈజ్ సాఫ్ట్ అతడి మెత్త సాఫ్ట్గా ఉంది మెత్తగా ఉంది అని పిల్లోకి వచ్చింది కాబట్టి హిజ్ అనేది ఏమవుతుంది పొసెసివ్ అబ్జెక్టివ్ అవుతుంది షీ హాస్ అ నెక్లెస్ ఆమె దగ్గర ఒక నగ ఉంది ఆభరణం ఉంది ఇక్కడ హర్ నెక్లెస్ హర్ అనేది ముందొచ్చింది తర్వాత తర్వాత నౌన్ నెక్లెస్ వచ్చింది కాబట్టి హర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది ఇట్ హ్యాస్ ఎ బెల్ట్ దీనికి ఒక బెల్ట్ కలిగి ఉంది ఇది ఒక బెల్ట్ కలిగి ఉంది ఇట్స్ బెల్ట్ బాగా గమనించండి మిత్రులారా ఇట్స్ బెల్ట్ ఈజ్ ఓల్డ్ ఇక్కడ ఇట్స్ అన్న తర్వాత నేను అపాసివ్ పెట్టట్లేదు ఐటిఎస్ ఐటీఎస్ అంటున్నాను అంటే ఇట్స్ అంటే దీని యొక్క అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ వి వీ హ్యావ్ ఎ డాగ్ మా దగ్గర ఒక కుక్క ఉంది కలిగి ఉన్నాం అవర్ డాగ్ ఈజ్ నైస్ మా కుక్క మంచి కుక్క సో నైస్ డాగ్ కు ముందు అవర్ వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్ అబ్జెక్టివ్ అవుతుంది నెక్స్ట్ దే దే హెవ్ అ కార్ వారు ఒక కార్ని కలిగి ఉన్నారు ఇక్కడ దెయిర్ టీహెచ్ఈఆర్ దెయిర్ కార్ స్లో వాళ్ళ కార్ స్లోగా వెళ్తుంది అని చాలా స్లోగా ఉంటుంది అని సో ఇలా నౌనికి ముందొచ్చి ఏవైతే ప్రొనౌన్స్ ఉంటాయో వాటిని పొసెసివ్ అబ్జెక్టివ్స్ అని అంట ఏమైతే పొసెసివ్ ప్రనౌన్స్ ఉంటాయో ఇక్కడ చూడండి పొసెసివ్ ప్రొనౌన్స్లో వచ్చిన వీటి తర్వాత నౌన్స్ ఉంటాయి పొసెసివ్ ప్రొనౌన్స్ వస్తాయి వాటి తర్వాత నౌన్స్ ఉంటాయి అలాంటి పదాల కింద అండర్లైన్ చేస్తే ఇక్కడ మీరు మై యువ హిజ్ హర్ ఇట్స్ అవర్ ధైర్ వీటి తర్వాత నౌన్ కనిపించి వీటిని కనుక అండర్లైన్ చేస్తే సార్ నిద్రలో రేపు అడిగినా సరే మీరు గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ పొసెసివ్ అబ్జెక్టివ్ అని ఇది అబ్జెక్టివ్ అవుతుంది అని గుర్తుపెట్టుకుంటే చాలు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ ఐటీఎస్ అని చెప్పి ఇట్స్ అని ఉంది కదా ఇక్కడ అపోస్ట్రఫీ నేను పెట్టాను అపాస్ట్రఫీ పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే ఇట్ ఈజ్ అవుతుంది ఇట్ ఈజ్ అవుతుంది ఇది కాంట్రాక్షన్ ఫామ్ అని చెప్తాం దీనికి అలాగే యూఆర్ అని ఉంది యు ఆర్ అంటాం దీన్ని ఇది కూడా కాంట్రాక్షన్ ఫామ్ ఆఫ్ యుఆర్ అని చెప్తాం అది అంతేగాని యువర్ అని అనుకోకూడదు మళ్ళీ యువర్ అని అనుకోకూడదు గుర్తుపెట్టుకోండి అదే అలాగే ఇట్స్ అని కూడా అనుకోకూడదు సో ఇవి ఏడు రకాలైనటువంటి ప్ర అబ్జెక్టివ్స్ మనకి ఈ ఏడు రకాల అబ్జెక్టివ్స్లో చాలా మంచి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ని కూడా మీకు నేను చెప్తాను చాలా వరకు ఇవి ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా పైన రెండు కూడా ఉన్నాయో ఇవి రెండు గతంలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది అవి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మిత్రులరా ఒకసారి గమనించండి నౌన్స్ నౌన్స్ యాక్ట్ లైక్ అబ్జెక్టివ్స్ రెండు కూడా నౌన్సే ఉంటాయి పక్క పక్కనే రెండు నౌన్సే ఉంటాయి కానీ ఆ నౌన్ ఏం చేస్తుందంటే చివరిగా ఉండేటటువంటి రెండు నౌన్స్ పక్క పక్కనే ఉన్నాయి సార్ ఇక్కడ స్పోర్ట్స్ కార్ స్పోర్ట్స్ అంటే క్రీడలు ఇది కూడా నౌన్ కారు కారు ఇది కూడా నౌనే కానీ ఈ స్పోర్ట్స్ కింద అండర్లైన్ చేస్తే ఐ హ్యావ్ అ స్పోర్ట్స్ కార్ నుండి ఈ స్పోర్ట్స్ కింద అండర్లైన్ చేస్తే ఇది నౌనే ఇది నౌనే కానీ ఈ కార్ అనేది ఏదైతే ఉందో దీనికి ముందు వచ్చి చెప్తుంది ఇది నా దగ్గర ఒక కార్ ఉంది ఎలాంటి కార్ ఉంది స్పోర్ట్స్ కార్ ఉంది స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే కార్ లాంటిది కాబట్టి స్పోర్ట్స్ ఏమవుతుంది సార్ అంటే అబ్జెక్టివ్ అవుతుంది అది కూడా నౌనే కానీ అబ్జెక్టివ్గా పనిచేస్తుంది ఇక్కడ సెంటెన్స్లో ఆరెంజ్ జ్యూస్ అని ఉంది ఆరెంజ్ నెక్స్ట్ జ్యూస్ రెండు కూడా నౌన్సే కానీ నా దగ్గర జ్యూస్ ఉంది ఏం జ్యూస్ అది ఆరెంజ్ ఈ జ్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నౌన్ని కాబట్టి ఆరెంజ్ అనేది ఏమవుతుంది ఇక్కడ అబ్జెక్టివ్ అవుతుంది సో సమ్ నౌన్స్ యాక్ట్ లైక్ అబ్జెక్టివ్స్ ఇలాంటి వాటిని మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులరా నెక్స్ట్ కంప్యారిటివ్ అబ్జెక్టివ్స్ అనేది బెటర్ నో వర్ స్మాలర్ గ్రేటర్ ఇవి ఎక్కడ మనకు తెలుస్తాయి సార్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండ్ కాన్సెప్ట్ మీరు మనం నేర్చుకోబోతున్నాం అడ్వాన్స్ కాన్సెప్ట్లలో అక్కడ మళ్ళీ ఈ అబ్జెక్టివ్స్ గురించి ఇంట్రొడక్షన్ తీసుకొని ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ డెప్త్గా నేర్చుకొని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే కాన్సెప్ట్ని ఈజీగా మీరు ఎగ్జామ్స్లో క్రాక్ చేసే విధంగా నేను కొన్ని సింపుల్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్తో చెప్తాను గెట్ రెడీ అండ్ కొన్నింటికి ఇక్కడ నేను చెప్తాను మన దగ్గర కలర్ కలర్ని తెలిపేవి సైజ్ పరిమాణాన్ని తెలిపేవి షేప్ ఆకారాన్ని టేస్ట్ రుచిని ఓడర్ స్మెల్ని టెక్స్చర్ వాటి పరిమాణాన్ని లేదా నిజంగా చెప్పాలంటే టెక్స్చర్ అంటే ఎలా చెప్తామంటే సౌష్టవం అని చెప్తాం సో సౌండ్ శబ్దము నంబర్ అండ్ వెదర్ వీటిని తెలిపేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వీటి తర్వాత నౌన్స్ వచ్చాయంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఇవన్నీ కూడా అబ్జెక్టివ్స్ అని కలర్లలో ఇక్కడ మనకు తెలుసు బ్లాక్ వైట్ బ్లూ యెల్లో గ్రీన్ పింక్ ఇంకా బోల్డ్ అనే కలర్స్ ఏ వచ్చినా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి సార్ ఏంటది అది ఖచ్చితంగా అబ్జెక్టివ్ అవుతుంది దాని పక్కన ఏమి ఉండాలి మళ్ళీ కండిషన్ నౌన్ ఉండాలి అప్పుడే ఇవి అబ్జెక్టివ్గా మారుతాయి నెక్స్ట్ సైజ్ బిగ్ స్మాల్ హ్యూజ్ లెచల్ షార్ట్ లార్జ్ ఇలాంటివన్నింటిని కూడా మనం ఏం చెప్తామనంటే అబ్జెక్టివ్స్ అని చెప్తాం నెక్స్ట్ షేప్ బాక్సీ ఓవల్ రౌండ్ స్క్వేర్ ట్రయాంగులర్ వీటి తర్వాత నౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా అవి ఏమవుతాయి సార్ అంటే అబ్జెక్టివ్స్ అవుతాయి నెక్స్ట్ టేస్ట్ బిగ్టర్ సోర్ స్వీట్ ట్యాంగీ చాట్ ఇలాంటి పదాలు ఎక్కడ కనిపించినా వాటి పక్కన నౌన్ ఉంటే అది అబ్జెక్టివ్ అవుతుంది నెక్స్ట్ ఆర్డర్ ఫ్లవరీ ఫ్రెష్ మస్టీ సాల్టీ స్టింకీ ఇలాంటి పదాలు ఉండి వాటి పక్కన నౌన్స్ ఉంటే ఈ పదాలకి కింద అండర్లైన్ చేస్తే అవి అబ్జెక్టివ్స్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టెక్స్చర్ సంవత్సరం గురించి తెలిపి బంపీ ఫారీ స్లిమీ స్మూత్ స్క్విషీ ఇలాంటివి ఉంటాయి నెక్స్ట్ సౌండ్ ఫెయింట్ హార్మోనియస్ లౌడ్ ప్లెజెంట్ మనం ఎప్పుడన్నా అంటూ ఉంటాం ప్లెజెంట్ మ్యూజిక్ అని మ్యూజిక్ అనేది ఏంటి సంగీతం అదొక నౌన్ దానికి ముందు ప్లెజెంట్ అని ఉంటే అదేమవుతుంది అబ్జెక్టివ్ అవుతుంది క్వైట్ ఇలాంటివి నెక్స్ట్ నంబర్ ఇందాక నేర్చుకున్నాం ఫ్యూ సిక్స్టీ మెనీ చూ ఇలాంటివి నెక్స్ట్ వెదర్ క్లియర్ డ్రై ఫాగీ రైనీ విండీ ఇలాంటి పదాలు అండ్ మనం అంటూ ఉంటాం క్లియర్ స్కాయ్ క్లియర్ స్కాయ్ ఎక్కువగా క్రికెట్ కామెంటర్ చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వీ హ్యావ్ ఎ క్లియర్ స్కాయ్ టుడే అండ్ ద ప్లే విల్ బీ వెరీ గుడ్ టుడే ఇన్ దిస్ వెదర్ అని చెప్తూ ఉంటారు సో వెదర్కి సంబంధించిన వాటిలో క్లియర్ వెదర్ అని వింటూ ఉంటాం క్లియర్ స్కై అని వింటూ ఉంటాం ఓకే ఇవన్నిటిని కూడా మనం ఏమంటాం సార్ అంటే అబ్జెక్టివ్స్ అని అంటాం ఇలాంటి ఏడు రకాలైనటువంటి ఈ అబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ టాపిక్లో మనం అడ్వర్బ్స్ గురించి నేర్చుకోబోతున్నాం అండ్ చాలా మంచి కాన్సెప్ట్స్తో నేర్చుకుంటున్నాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే అండ్ అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ని ఈజీగా ట్రాక్ చేసేందుకు మేము సింపుల్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్తో కూడా చెప్తున్నాను మిత్రులారా మా ఇంటెన్షన్ అంతా ఒకటే ఏ ఒ విద్యార్థి కూడా ఏ ఒక్క అభ్యాసక మిత్రుడు ఐ ఆల్రెడీ ప్రామిస్డ్ యూ పీపిల్ వీఆర్ ఆల్ లర్నింగ్ కంపానియన్స్ అభ్యాసక మిత్రులం మనం ఏ ఒక్కరు కూడా ఇంగ్లీష్ రాదు లేదా ఇంగ్లీష్లో క్వాలిఫై కాలేదు అనే ఒకే ఒక్క కారణంతో మంచి కెరీర్ని మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతోనే మేము ఈ కోర్స్ని మీ అందరికీ కూడా అందిస్తున్నాం ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఉన్నారో లేదా ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్రాక్ చేసి ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ కోర్సెస్ అనేవి యూజ్ అవుతాయి కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం నేను మీ రాఘవేంద్ర థ్యాంక్ యూ